ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పాల్వంచా పట్టణంలోని ప్రభుత్వ భూమి అసెండు ఫారెస్ట్ భూముల్లో జరిగిన కబ్జాల విషయంలో విచారణ జరిపి రీసర్వే చేసి ఆక్రమణ గురి అయిన భూములు స్వాధీనపరుచుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణకు ఆయన వినతి పత్రం సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం పారిశ్రామిక ప్రాంతంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న తరుణంలో అదే విధంగా పాల్వంచ పట్టణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం మరియు ఉన్నతాధికార కార్యాలయం మొత్తం పాల్వంచ పట్టణంలో పడుతున్న తరుణంలో పాల్వంచ ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. ముఖ్యంగా పాల్వంచ పట్టణ పరిధిలోని 817 444 999 ఈ మూడు సర్వే నెంబర్లో సుమారు 6000 ఎకరాల ప్రభుత్వ భూమి మరియు ఫారెస్ట్ భూమి ఉంది. గతంలో 1957లో ఈ మూడు సర్వే నెంబర్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు బతుకు తెరువు కోసం అసైన్ చేశారు. మనిషికి 5 ఎకరాలు, కుటుంబానికి 5 ఎకరాలు భూమి అసైన్ చేశారు. ఆ అసైన్డ్ భూములు అమ్మకూడదు కొనకూడదని చట్టం ఉన్నా సరే ఆ చట్టాన్ని ఉల్లంఘించి కొంతమంది గతంలో స్థానిక అధికార పార్టీ నాయకులతో స్థానిక అధికారులతో కుమ్మక్కయ్యి పీఓటీ యాక్ట్ రాక ముందుకు అంటే అసైన్మెంట్ భూములు అమ్మకూడదు కొనకూడదు అనే చట్టం 1977లో తెస్తే ఆ చట్టం రాకముందుకు కొనుగోలు చేసినట్టు ఒక సృష్టించుకోవడం కోసం పాల్వంచలో కొంతమంది భూ బకాసారులు వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో ఉన్నట్టు సృష్టించుకొని దొంగతనంగా కాగితం సృష్టించుకొని ధరణి దాంట్లో పాస్బుక్లలో కూడా ఎక్కించుకున్నారు. దయచేసి పాల్వంచలో వికలాంగుల కాలనీ, జయమ్మ కాలనీ, అమాలి కాలనీ, ఇందిరా కాలనీ, వనమా కాలనీ, ప్రశాంత్ నగర్, వెంగళరావు కాలనీ, సోనియా నగర్, పిచ్చే నగర్ అంటే చాలా కాలనీలు పాల్వంచలో 30 వంతు ఈ ప్రభుత్వ భూములలో ఈ గత 30-40 సంవత్సరాలలో ప్రభుత్వాలని వనమా కాలనీ, ప్రశాంత్ నగర్, వెంగళరావు కాలనీ, సోనియా నగర్, పిచ్చే నగర్ అంటే చాలా కాలనీలు పాల్వంచలో 30 వంతు ఈ ప్రభుత్వ భూములలో ఈ గత 30-40 సంవత్సరాలలో ప్రభుత్వాలు ఇచ్చి ఇళ్లకు ఇచ్చినారు. ఆ ఇళ్లకు పోను మిగతా అసైన్ ల్యాండ్ కొన్ని 1000 ఎకరాలున్నాయి. అంటే సుమారు 2-3 వేల కోట్ల రూపాయల భూములు ఇవాళ అవకతవకలు జరిగినాయి. ప్రభుత్వము బై నెంబర్ ఇస్తే ఆ బై నెంబర్లకు ఇంకా బై నెంబర్లు సృష్టించుకొని అక్రమంగా అధికారులు కొంతమంది అధికారులు అండదండలతోటి రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి ఇవాళ ధరణి యాపులో కూడా వీళ్ళు అక్రమంగా పట్టాలు ఎక్కించుకొని పేర్లు ఎక్కించుకున్నారు. బీజేపీ పార్టీ తరఫున ఇవాళ స్థానిక పాల్వంచ కార్యాలయంలో మేము వినతి పత్రం ఇచ్చాము. ఈ మూడు సర్వే నెంబర్లో ఇళ్ల స్థలాలకు పోగా అసైన్ ల్యాండ్ ఇచ్చిన భూముల మీద ఫారెస్ట్ రెవెన్యూ ఇరిగేషన్ సంయుక్తంగా జాయింట్ సర్వే చేసి ఈ భూములను మొత్తం బయటకు తీసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈ పాల్వంచలో పట్టణంలో మండలంలో కొన్ని వేల కుటుంబాలు ఇవాళ ఈ ఇల్లు లేక కిరాయికుంటున్నారు. ఈ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం నిరుపేదల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఖచ్చితంగా కొన్ని రోజులలో ఈ భూములు మొత్తం జరిగిన అవకతవకలు కనుక ఎంక్వైరీ చేయకపోతే మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఉన్నత రాష్ట్ర స్థాయి అధికారులందరికీ కూడా ఈ విషయం మొత్తం కులంకషంగా తెలియజేస్తాము. అప్పటికీ స్పందించకపోతే ఖచ్చితంగా కోర్టునైనా ఆశ్రయిస్తాం తప్ప ఇన్ని వేల కోట్ల రూపాయల భూములు ఆక్రమణ మాత్రం వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాము.